वेलकम टू केएन टीवी नेनु मी वेंकट गुंटूर जिल्ला ताडेपल्ली यूएन जोन रैतुलु दीक्षलकु तेलुगु रैतु राष्ट्र अध्यक्षुडु श्रीनिवास रेड्डी संघीभावं प्रकटिंचारु। రైతుల గొంతమ్మ కోరికలేమి కొరడం లేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట మరిచారని ఆయన అన్నారు। యువన్ రిజర్వ్ జోన్ని రద్దు చేయాలని చెప్పేసని, ఈ ప్రాంతంలో అభివృద్ధికి దారులు తెరవాలని చెప్పేసని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు। జలదీక్షలు చేశారు, అధికార పక్షం యొక్క అవకాశం ఉన్నటువంటి నాయకత్వం అందరితోటి కూడా సంప్రదింపులు జరిపారు। ఈరోజు రైతులేమి ఇక్కడ గొంతెమ్మ కోరిక కోరట్లా, గతంలో ఏదైతే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఈ ఉన్నటువంటి యువన్ రిజర్వ్ జోన్ రద్దు చేస్తామని చెప్పారో ఆ చెప్పినటువంటి హామీని అమలు చేయమని అడుగుతూ ఉన్నారు। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ఏ విధంగా అయితే గొంతెమ్మ కోరికలు కాకుండా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ దాని నాయకత్వం కానీ రైతాంగానికి ఏ విధమైనటువంటి వరాలు ఇచ్చారో హామీలు ఇచ్చారో వాటిని మాత్రమే అమలు జరపమని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు। దాంట్లో భాగంగానే యువన్ రిజర్వ్ జోన్ 3 మాసాల్లో కూడా రద్దు చేస్తామని గతంలో వైఎస్ఆర్సీపీ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు చెప్పున్నారు। మరి ఈరోజు 3 సంవత్సరాలు అయిపోయింది, 3 మాసాలు కాస్త అయినా కూడా ఇది రద్దు కాలేదు। కాబట్టి ఈరోజు రైతులు గతిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఆందోళనకి దిగారు, దాంట్లో భాగంగానే జలదీక్షలు చేశారు, ఈరోజు దీక్షా శిబిరాలు చేపట్టారు। ఏదైనా సరే సత్యాగ్రహాలు చేస్తే తప్ప, దీక్షలు చేస్తే తప్ప ఇక్కడ పనిగానటువంటి పరిస్థితి వస్తూ ఉంది। గతంలో అంటే సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఉంది, ఈ సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఏదో రైల్వే టెర్మినల్ పెట్టాలనో లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ కేసీ కెనాల్ రైల్వే స్టేషన్ని అమరావతి రైల్వే స్టేషన్గా మారిస్తే పెద్దది అవసరం అవుతుందనో మెట్రోకి అవసరం అవుతుందనో ఆలోచించి యువన్ రిజర్వ్ జోన్ పెట్టారు। అసలు ఇక్కడ రాజధానే లేదు, 3 రాజధానులు అయిపోయింది। ఇది లిమిటిన తర్వాత ఈ ప్రభుత్వానికి దీన్ని ఏదైతే 3 రాజధానులు ప్రకటన చేశారో 3 రాజధానుల కోసం దీక్షా శిబిరాలు సైతం పెట్టించారో అదే రోజు దీన్ని రద్దు చేయాల్సింది। ఎందుకంటే ఇంత అవసరం లేదు, ఇక్కడ పెద్ద దీన్ని ఏమి విస్తరించేటువంటి లేకపోతే విస్తరణీకరణ చేసేటువంటి అవకాశం లేదు, అవసరం లేదని ఆ ప్రభుత్వం భావించింది కాబట్టి రైతాంగానికి ఇచ్చేసి ఉండాల్సింది। కానీ ఎక్కడా కూడా ఆ చిత్తశుద్ధి కనపడలేదు। ఆ నేపథ్యంలో రైతులు ఈ కార్యక్రమాలకు దిగారు। దీనికి తెలుగు రైతు విభాగం నుంచి మేము సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం। మేము ఈ రైతు విభాగం నుంచి తెలియజేయటమే కాకుండా ఏదైతే మేము తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం అయినటువంటి రైతు సంఘంగా ఉన్నామో ఆ తెలుగుదేశం పార్టీని కూడా మేము సంప్రదించాం। ఏమిటి మరి ఇక్కడ రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు, ఇది గతంలో మన ప్రభుత్వ హయాంలో దీన్ని యువన్ రిజర్వ్ జోన్గా పెట్టారు అని అంటే అవును గతంలో పెట్టాం, దాన్ని చివరిలో రద్దు చేసేటువంటి పరిస్థితి వచ్చింది, ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల తర్వాత అయినా మనం చేసుకుందాం అనుకున్నాం, ఆ మధ్యలో నోటిఫికేషన్స్ వాటి వల్ల కుదరలేదు। ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువన్ రిజర్వ్ జోన్ని రద్దుపరుస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర మేము హామీ కూడా తీసుకోవడం జరిగింది। దాన్ని విశదీకరించి వివరించి ఈ ఎవరైతే దీక్ష చేస్తూ ఉన్నారో ఆ రైతాంగానికి ఆ వివరాలు కూడా చెప్పి వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడం కోసం మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది।